సార్ అందరికీ నమస్తే సార్. నమస్తే. సార్ ముఖ్యంగా మీరు ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే వైజాగ్ అనేది అంటే సరిపోదు అని మాట్లాడడం, ఒక సిటీ గురించి అని మాట్లాడడం సరిపోదు అని కాదండి, దాని గురించి తప్పుగా ప్రచారం. తుఫాన్లు వస్తాయి, వరదలు వస్తాయి, పొల్యూషన్, అదే సార్ తప్పు, అబద్ధాలు ప్రచారం. అవును సార్, అంతకుముందు వీళ్ళేమో ఇక్కడ వరదలు వచ్చి కొట్టుకుపోతాయి అని రాజధాని అంటే ఇద్దరు కూడా తప్పు ప్రచారాలు చేస్తున్నారు అన్నదే నేను మాట్లాడేది. అదే అదే సార్ అంటే అవును సార్, నేను ఇంతకుముందు కూడా చెప్పాను సార్, ఆంధ్రప్రదేశ్లో దౌర్భాగ్యం ఏమంటే ప్రతి పార్టీ రాజకీయం ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం మాత్రమే తెచ్చుకుంటున్నారు సార్. ఏదన్నా ఒకటి చెప్తే దాని గురించి అదే ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందనో లేదో ఇంకొకటి ఇట్లా ఇట్లా ఏదో ఒకటి, అంటే దీనికి సంబంధం లేని విషయాలు మాట్లాడడం, అసలు అవసరమైన విషయాలు మాట్లాడకపోవడం. మీరు కూడా దీని గురించి ఇంతకుముందు చెప్పారు సార్. నేనేమంటానంటే సార్, సార్ వైజాగ్ ఇప్పుడు మనం హైదరాబాద్ తీసుకుందాం సార్. హైదరాబాద్లో 2 గంటలు మంచి వర్షం పడిందంటే దాదాపు బైక్లన్నీ మునిగిపోయే పరిస్థితి, కార్లన్నీ మునిగిపోయే పరిస్థితి. అంతకంటే ఘోరంగా వైజాగ్లో ఉంటే అంటే ఒకవేళ ఒక నగరంలో అంత ఘోరమైన పరిస్థితి ఉంటే అసలు నగరంగానే అది ఎవాల్యుయేట్ కాదు సార్. ఇది మనందరికీ తెలిసిన వాస్తవం. వైజాగ్ మన ఆంధ్రప్రదేశ్లో అన్నిటికంటే పెద్ద నగరంగా ఉంది అని అంటేనే ఈ పరిస్థితుల్లో లేవని అర్థం. మళ్ళీ దాని గురించి ఇంత పెద్ద డిస్కషన్ అవసరం లేదు సార్. రాజధాని ఎక్కడ పెట్టుకోవాలి, పెట్టుకోవడం అనేది అది రాజు ఇష్టం. ప్రస్తుతానికి మన రాజు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి రాజు ఎలా అంటే అలా. ఒక సిటీని అలా తప్పుగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. ఇంకొకటి సార్, అసలు వీళ్ళు చేయాల్సిన విషయం అదే ఫస్ట్ నుంచి చెప్తున్నాను సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేసినా సగం నుంచి లాస్ట్కి చేస్తున్నారు, ముందు సగం చేయడం లేదు. ఇప్పుడు దీనికంటే పెద్ద గీతకి ఇస్తాను నేను, అమరావతి కంటే పెద్ద గీతకి ఇస్తానంటే ఆ గీత దీనికంటే ఎలా పెద్దది అనేది ముందు ప్రజలకు తెలియ రైట్ తెలియజేయాలి. అంటే ఇప్పుడు అమరావతి కంటే ఇక్కడ నాకు ల్యాండ్ తక్కువ వస్తుందని, అమరావతి కంటే గవర్నమెంట్ లో మిగిలిన అందరూ ప్రజలకు తెలియజేయాలి. అది మానేసి ఇక్కడ ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని, లేదా ఇక్కడ ఒక కులం వాళ్ళే ఉన్నారు ఎక్కువ మంది వాళ్ళు డామినేట్ చేస్తారేనో, లేదా ఇక్కడ అన్యాయంగా డబ్బులు తినేస్తారేనో, 10,000 కోట్లు ఒక సార్, నేను ఒక సింపుల్ లాజిక్ చెప్తాను సార్. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రాష్ట్రం విడిపోయినప్పుడు రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలి అనేది ఒక సర్వే జరిగింది. అంటే ఫారెస్ట్ ఏరియాలోంచి కొంత ల్యాండ్ తీసుకుందామనో ఇంకొకటో ఇంకొకటో ఇలా అన్ని జరిగిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసి మోడీ గారు ఇక్కడికి వచ్చి రాజధాని అని అమరావతిని ప్రకటించారు. సో దాన్ని వచ్చిన నెక్స్ట్ పాలకుడు కంటిన్యూ చేయాలి. ఇది కాదు ఒకటి అన్నప్పుడు అసలు ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు సార్, ఎందుకంటే ఇంకా కట్టాలి. మీరు కూడా సెంట్రల్ గవర్నమెంట్ తెస్తున్నారు ఇందులోకి, అది సెంట్రల్ గవర్నమెంట్ డిసైడెడ్ క్యాపిటల్ కాదండి. లేదు సార్, అది చెప్తున్నాను సార్, అంటే క్యాపిటల్స్ స్టేట్ క్యాపిటల్ సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేయదు. మోడీ గారు వచ్చారు కదా సార్, ప్రధాన వస్తారు, మోడీ గారు చాలా ప్రోగ్రాములకు వెళ్తారు, తర్వాత కూడా రాజమండ్రి అయితే వచ్చింది కదా సార్, పోలవరానికి కూడా వస్తారు, అవి వేరు కదా. దానికి సంబంధించి యాక్సెప్టెడ్, ఆయన ఏం తిరస్కరించలేదు, రాష్ట్రాన్ని తిరస్కరించడం ఉండదు ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఎక్కడ చేయాలనేటువంటి. అదే అదే సార్, అదే సార్ నేను చెప్పేది కూడా ఏమంటే ఇప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని కలుగు చేసుకొని ఇక్కడ రాజధాని మార్చాలనుకున్నప్పుడు ఇది బాగుంటుందా లేదా అనేది ప్రజలకు తెలియజేయాలి కదా సార్. సెంట్రల్ గవర్నమెంట్ని ఇన్వాల్వ్ చేయాలనేది నా ఉద్దేశం సార్. ఏదో స్టేట్ ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారంటే అది నాకు సంబంధం లేదు బుర్రో అంటే దాన్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు, మీరు కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు దాంట్లో. సార్ ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడే విధంగా అంటే ఒక పెద్ద సమస్య వచ్చినప్పుడు ఎవరైతే ఇప్పుడు మన ఊర్లో ఒక సమస్య వస్తే ఊర్లో ఒక పెద్దను అడుగుతాం కదా సార్, అలాంటిదే సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ బీజేపీ పార్టీ ఉంది వాళ్ళు ప్రధానమంత్రి గారికి ఇలా జరుగుతోంది, దీనివల్ల ఇంతమంది అంటే నష్టం, ఇప్పుడు 10,000 కోట్లు నష్టపోతున్నాం, లేదా ఇక్కడ డెవలప్మెంట్ చేస్తాను వీళ్ళకి ఇస్తాను అని అంటున్నారు. ఇక్కడ రాజధాని తీసేసి డెవలప్మెంట్ ఎలా చేస్తారు సార్? అంటే క్లస్టర్ ఎఫెక్ట్ పోతుంది కదా సార్, పెట్టిందే అమరావతి పెట్టిందే క్లస్టర్ ఎఫెక్ట్ కోసం. అంటే 9 సిటీస్ ఒక దగ్గర ఉంటేనే, అంటే సింపుల్ లాజిక్ సార్, ఒక వ్యాపారం చేద్దాం అనుకునే వాళ్ళు ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీ అనుకోండి సార్, సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ ఉండే దగ్గరికి వెళ్తారు, బెంగళూరుకో హైదరాబాద్కో వెళ్తారు, ఏమీ లేని దగ్గర ఎవరు కొత్తగా వచ్చి మనం ఇక్కడ సాఫ్ట్వేర్ పెడదాం డెవలప్ చేద్దాం అని అనుకోరు కదా సార్. మంచి పాయింట్ రైజ్ చేశారు బాబు గారు, చాలా చక్కటి పాయింట్ రైజ్ చేశారు. దీనికంటే వైస్ ఫస్ట్ టైం చాలా చక్కటి పాయింట్ రైజ్ చేశారు, రాజధాని అభివృద్ధి కేంద్రీకరణ సార్. జనసేన చెప్పాల్సింది ఇదే, అదే సార్, అభివృద్ధి పాలనా కేంద్రీకరణ. మీరందరూ అనే స్టేట్మెంట్ నోటికొచ్చే స్టేట్మెంట్ ఏమో పాలనా కేంద్రీకరణ అభివృద్ధి వికేంద్రీకరణ. అక్కడ నవనగరాలు కడితే రాజధానిలో అభివృద్ధి అవుతుందా, ఇతర ప్రాంతాలకు వెళ్తారా? మీరే అన్నారు బెంగళూరులో ఇండస్ట్రీ పెడతాడా,
బెల్గాంలోనూ లేకపోతే ఇంకో చోట ఇండస్ట్రీ పెడతాడా, హైదరాబాద్లో ఇండస్ట్రీ పెడతాడా, కరీంనగర్లో పెడతాడా? అప్పుడు పాలన కూడా, పాలనతో పాటు అభివృద్ధి కూడా కేంద్రీకృతం అయినట్టే కదా. అప్పుడు మీరు చెప్పేటువంటి పాలసీ ఎక్కడ కరెక్ట్ అవుతుంది? మరి ఎందుకు ఎరకేసుకొస్తున్నారు మీరంతా? సార్ చెప్తాను సార్, మీరు ప్రశ్న అడిగారు, నాకు కొంచెం టైం ఇవ్వండి సార్, ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఇక్కడ అమరావతిలో మొత్తం అభివృద్ధి అంతా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంతా మొత్తం అమరావతిలోనే పెట్టేస్తారని ఎవరో చెప్పడం లేదు సార్. ఇంకెక్కడ పెడతారు సార్? అమరావతిలో అదే సార్, ఇప్పుడు హైదరాబాద్ తప్పు మాట అది. ఎక్కడైనా సరే 9 నగరాలు రాజధానిలో పెడితే దాని నుంచి కాదని చెప్పి ఇంకో చోట ఎవరైనా పెడతారా సార్? ఎలా అబద్ధం చెప్తారు సార్ మీరు? సార్ హ్యూమన్ డెవలప్మెంట్, అదే రాంగ్ సార్ వినండి సార్, హ్యూమన్ డెవలప్మెంట్ అంటే ఓన్లీ పరిశ్రమలు పెట్టింది మాత్రమే డెవలప్మెంట్ కాదు సార్. మరి ఇంకేం పెట్టాలి సార్? ఒక మహానగరం ఏర్పడితే, ఇప్పుడు హైదరాబాద్ అనే నగరం, వినండి సార్, హైదరాబాద్ అనే నగరం వల్ల తెలంగాణకి అత్యధికంగా రెవెన్యూ జనరేట్ అవుతుంది. సో అదే ఉద్దేశంతో అప్పట్లో హైదరాబాద్ లో ఇన్కమ్ జనరేషన్. ఇక్కడ ప్రజలకు అర్థమయ్యేలా మాట్లాడండి సార్, అర్థం లేని పదాలని తీసుకొచ్చి ఫ్రేమింగ్ చేయొద్దు. ఇండస్ట్రీస్ వస్తే అభివృద్ధి, కాకపోతే ఇంకేం పెడతారు మీరు? ఇండస్ట్రీస్, వ్యాపారాలు, ఉపాధి, ఇవి మూడు ఒక చోట కేంద్రీకృతం అవుతాయి. నవనగరాలు ఒక చోట వస్తే అన్ని అక్కడే కేంద్రీకృతం అవుతాయి. నవనగరాలు పాలన ఒక చోట కేంద్రీకృతం అయితే అన్ని అక్కడే ఉంటాయి. అదే కదా ఇక్కడ మళ్ళీ మీరేం చెప్తున్నారు, పాలన ఒక చోట ఉండాలి, అభివృద్ధి ఒక చోట ఉండాలంటారు. మరి అన్ని అక్కడే ఉంటున్నప్పుడు ఇంకో చోటకి ఎందుకు వెళ్తారు? ఎవరైనా సరే రాజధానిలో అన్ని ఉన్నప్పుడు పక్కకి ఎవడన్నా వెళ్తాడా? హైదరాబాద్ కానీ, కరీంనగర్ కానీ, ఆదిలాబాద్ కానీ ఎవరైనా వెళ్ళారా? అట్లాగే హైదరాబాద్ లో ఉన్నంత కాలం 9 తెలంగాణలో ఉన్న జిల్లాలు కానీ, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 7 జిల్లాలు కానీ వెనకబడే ఉన్నాయి కదండి. ఆ జిల్లాలకు ఎవరైనా వెళ్ళారా? మరి ఎట్లా చెప్తారు సార్ పాలనా వికేంద్రీ, అభివృద్ధి వికేంద్రీకరణ అని? అదే సార్, ఇంకేం తీసుకొస్తారు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన మోడల్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను సార్. సార్ మీరు ఇప్పుడు దాన్నే సమర్థిస్తున్నారు కదా? చంద్రబాబు గారు చెప్పిన మోడల్ గురించి అంటే అమరావతి కాన్సెప్ట్ సార్, మీరు పూర్తిగా అర్థం చేసుకోవడం లేదు సార్. నేను చెప్పేది పూర్తి కానీ వినండి సార్. సార్ ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆ క్లస్టర్ ఎఫెక్ట్ కోసమని అమరావతిని ప్రపోజ్ చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇంకెక్కడ ఫ్యాక్టరీలు పెట్టలేదా సార్? ఆయన వచ్చిన ఫ్యాక్టరీలు వచ్చినట్టు అమరావతిలో పెట్టారా సార్? చిత్తూరులో పెట్టలేదా సార్? ఏం ఫ్యాక్టరీ లేదు, కియా మోటార్స్ ఇక్కడ సార్, కియా మోటార్స్, తర్వాత హీరో మోటార్స్. సార్ ఇప్పుడు తడ దగ్గర ఫ్యాక్టరీస్ పెట్టారు. అప్పటికి నవనగరాలు ఎక్కడ ఉన్నాయి? అక్కడ అదే సార్, తిరుపతి దగ్గర పెట్టారు. అదే సార్, నవనగరాలు వచ్చాక పెడతారు ఎవడనా? అదే సార్, నేను చెప్పేది పూర్తిగా వినండి సార్. సార్ పూర్తిగా వినండి సార్, ఆయన ఏం చెప్పి, అదే సార్ చెప్తున్నది కంప్లీట్గా మొత్తం. ఇప్పుడు 100 ఫ్యాక్టరీలు వస్తే 100 తీసుకుపోయి అక్కడ పెడతారని చెప్పడం లేదు సార్. ఆయన ప్లాన్ ఏమంటే 9 నగరాలు ఒక దగ్గర ఏర్పాటు చేయడం వల్ల క్లస్టర్ ఎఫెక్ట్ ఉంటుంది, అది రాష్ట్రానికి ఎప్పుడు రెవెన్యూ జనరేట్ చేస్తుంది, మొత్తం అంతా నేను 2020 కల్లా కంప్లీట్ చేస్తాను అనేది ఉద్దేశం కాదు. నిదానంగా ప్రాసెస్ అంటే రెండు ఎవాల్యుయేషన్ ఈక్వల్గా జరగాలనేది ఉద్దేశం. సార్ జనసేన తరపునే మాట్లాడుతున్నాను సార్, చిన్న సెన్సిటివ్ ఇవ్వండి. నేను చెప్తున్నది కేంద్రీకృతం ఎట్లా చేస్తారు, ఒక కులపోళ్ల రాజధాని అని కానీ ఇవన్నీ ఎట్లా మాట్లాడారు ఆ రోజున? ఇవాళ చంద్రబాబు గారి పాలసీ అంతా మీరు చాలా అద్భుతంగా ఉందంటున్నారు, అట్లాంటప్పుడు మీరు బయటికి రావడం ఎందుకు? వాళ్ళతో కలిసి ప్రయాణం చేయొచ్చు కదా సార్. అద్భుతంగా సార్ మీరు డీవియేట్ చేస్తున్నారు సార్. నేను అద్భుతంగా ఉందనలేదు సార్, ఆ కాన్సెప్ట్ కంటే బెటర్ కాన్సెప్ట్ వైఎస్ఆర్ సిపి వాళ్ళు చెప్పాలి ప్రజలకి అనేది నా మీ దగ్గర చెప్పండి సార్. మీ కాన్సెప్ట్ ఏంటి? బెటర్ పాలసీ ఇది కాదు, అది కాదు, మీ కాన్సెప్ట్ ఏంటి సార్? మా కాన్సెప్ట్ ఏమంటే సార్, ఇప్పుడు ఏదైతే రాజధాని అంటే మా ఉద్దేశం, మీరు అడిగారు జనసేన పార్టీ నుంచి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశం ఏమంటే, ఒకసారి రాజధాని అనేది అమరావతిలో డిసైడ్ అయింది, నేను వచ్చి మళ్ళీ రాజధాని ఇంకో దగ్గరికి తీసుకుపోతాను అన్నాం, రాంగ్. ఏదైతే అసెంబ్లీ ఉందో, ఏదైతే పరిపాలనా కేంద్రం ఉంటుందో అన్నీ అమరావతిలోనే ఏర్పాటు చేయాలి. అమరావతి ఎంతవరకు డెవలప్ అవుతుంది, ఎఫెక్ట్ ఎప్పుడు వస్తుంది అనేది టైం నిర్ణయిస్తారు సార్. ఎందుకంటే అట్లా అప్పటిదాకా మనందరం చూస్తా కూర్చోవాలి. అలా కాకుండా ఇప్పుడు ప్రజల్లో ఒక ఇప్పుడు మీరు చెప్పాల్సింది ఇదే, నవనగరాలు అక్కడ లేకపోతే ఆ ఉట్టి 4 బిల్డింగ్లు కడితే దేనికి పనికిరాదు, పల్లెటూరులో కూర్చున్న సెక్రటేరియట్ లాగా ఉంటుంది. అప్పుడు ఇంకా రైతులు కోరుకున్నది ఏం జరగదు, నవనగరాలు అక్కడ డెవలప్ అవ్వాలి. నవనగరాలు పాలన అమరావతి అంతా కేంద్రీకృతం అయితే
అభివృద్ధి పాలన అంతా అక్కడే కేంద్రీకృతం అవుతుంది. అప్పుడు మిగతా ప్రాంతాలకు విస్తరణ ఉండదు. అప్పుడు ఇంకా ఎట్లా సక్సెస్ అవుతుంది రాష్ట్రం అంతా? అదే సార్, అదే ఇదే ఈ విషయాన్ని అందరూ కన్ఫ్యూజ్ చేస్తున్నారు సార్. చెప్పండి, ఆయన ఏదైతే ఇప్పుడు 100 కోట్లు ఏదో పెడితే, అవును సార్ అదే చెప్తున్నాను, ఆల్రెడీ ఒక కమిటెడ్ ఇష్యూని, ఒక కమిట్ అయిన రాజధానిని తీసేసి వైజాగ్లో పెడతాను, వైజాగ్లో మళ్ళా బిల్డింగ్స్ కడతాను, వీళ్ళందరికీ నేను ఇది ఇస్తాను, పెన్షన్ ఇస్తాను, ప్లాట్లు ఇస్తాను అనడం కరెక్ట్ అంటారా సార్? విశాఖపట్నంలో పెట్టడం తప్పనే మాట్లాడండి మీరు, కానీ ఇక్కడ దానికి సంబంధించినటువంటి అంశానికి క్లారిటీ ఏంటి? అభివృద్ధి పాలన రెండు కేంద్రీకృతం, ఇది మీ పాలసీనా? మీ పాలసీనా సార్? పాలన కాదు సార్, అదే చెప్తున్నాను సార్. సార్ అభివృద్ధి ఒక దగ్గర పెట్టమని చెప్పడం లేదు. ఇప్పుడు అక్కడ నవనగరాలు అంటే అభివృద్ధి అక్కడే కదా సార్. అమరావతి మొత్తం ఎక్కడ డివైడ్ అవుతుంది ఒకే రోజులో సార్? అది 20 సంవత్సరాలు జరుగుతుంది సార్. అంటే 20 సంవత్సరాల పాటు చూస్తా కూర్చుంటుంది రాష్ట్రం? నేను అడిగేది ఒకటే, అక్కడ అసెంబ్లీ ఇప్పుడు ఉన్న అప్పులకి రేపటికి కట్టేస్తుందా సార్? లేదా ఒక 2 సంవత్సరాలు కట్టేస్తుందా సార్? కానీ 5 ఏళ్లలో మనం సెట్ చేసుకోవచ్చు పాలన అనేటువంటి దానికి సంబంధించి. ఇక్కడ నేను అనేది నవనగరాలు అనేటువంటిది అక్కడే కేంద్రీకృతం అయితే మిగతా ప్రాంతాల అభివృద్ధి ఎట్లా? మీరు కోరుకుంటుంది నగరాలు అభివృద్ధి పాలన అంతా ఒక చోట ఉండాలనే, మీ పార్టీ పాలసీ అదేనా సార్? కాదు సార్, పార్టీ పాలసీ అది కాదు, అదే చెప్తున్నది. నవనగరాలకత దేవుడు ఎరుగు సార్, ముందు ఉన్న రాజధానిని మార్చొద్దు. అంటే ఒక దగ్గర అసెంబ్లీ, ఒక దగ్గర దేవుడు ఎన్ని అవసరం ఉద్దేశం.